तौंदर पड़ता अर्थं का दयचे वसु की चिन्ना की पेली चेयंडी क्यारेक्टर लेने दानिवि नुव्वोच्चि अडिगिते आ चिन्ना गाड़िकि ना कूतुर्नि इच्चेस्तानना पोनी कदा अनि चनविस्तुंटे एला पड़ते अला वागुतुन्नावु नन्नु तिट्टडं कादु मम्मी मुंदु ईविनि बयटिकि पंपिंचु मन इंटिकि वच्चि डाडी गुरिंचि तप्पुगा मात्लाडुतुंटे चूस्तू ऊरुकुंटावा अर्थम चेसुको अच्छी మీరే చిన్న గురించి మాట్లాడారు మీరే నాకంటే ఎక్కువగా చిన్న గురించి ఆలోచిస్తున్నారు చూడు వసు నువ్వు నా మీద కోపంతోనో చిన్న మీద ప్రేమతోనో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నేను ఏం సంపాదించినా ఎంత కష్టపడినా నీ కోసమే నువ్వు సుఖంగా ఉండాలనే కానీ ఈ డబ్బు ఆస్తి ఇదంతా నేను వెంట తీసుకుని పోయేది కాదు ఎంతకాలం ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటావ్ నీ పెళ్లి చేయలేదు అనే బాధ నా మనసులో ఉండిపోయింది ఎందుకు డాడీ మీరు అంతలా బాధపడుతున్నారు నేను మెచ్చిన చిన్న మీకు నచ్చడు మీకు నచ్చిన ధీరజ్ని నేను పెళ్లి చేసుకోను మీకు మీ పంతం ముఖ్యం నాకు నా మనసు ముఖ్యం మనం ఎందుకు ఒకరి కోసం ఒకరు బాధపడాలి అంటే జీవితంలో పెళ్లి చేసుకోవా చిన్నని తప్ప ఎవ్వరిని చేసుకోను ఆ చిన్నని కూడా మీరు ఇష్టపడకుండా చేసుకోను అసలు నిన్ను హాయ్ వసు హాయ్ కీర్తన ఎలా ఉన్నావ్ ఎప్పుడు వచ్చావ్ నేను వచ్చి నా మీకైన తెలుసా అవునా పెళ్ళైన తర్వాత నువ్వు రావటం విన్నా కదా నువ్వు మాత్రం పెళ్ళికి రాకుండా ఎగ్గొట్టేసావ్ కదా హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు బానే ఉన్నాను అమ్మా జాకిట్నా కూర్చో ఏంటి విశేషాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాం అవునా ఎక్కడ ఉంటున్నారు కొంపల్లిలో ఉంటున్నాం ఓ అలాగా అలాగా అని సాగదీస్తావేంటి నువ్వు మా ఇంటికి రావాలి వీలు చూసుకొని వస్తాను కీర్తనా వీలు చూసుకొని వస్తావా ఇంకా నయం ఎల్లుండి మా పెళ్లి రోజు ను తప్పకుండా రావాలి ఓ అవునా అప్పుడే ని పెళ్ళై సంవత్సరం అయిపోయిందా కిత్తునా మరి ఏమనుకుంటున్నా ఇంతకీ నీ పెళ్ళప్పుడు చెప్పనేలేదు ను శుభవార్త చెప్తావని చూస్తుంటే అసలు మాట్లాడనే మాట్లాడేవేంటి ఏం మాట్లాడమంటావ్ కిత్తునా పెళ్ళనేది మనసుకు సంబంధించిన విషయం అది అందరికీ అర్థం కాదు కదా నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లాభం ఉంటుంది అంటే అది బిజినెస్ అవుతుంది పెళ్ళిని బిజినెస్ చేయాలని కొందరు అనుకోవచ్చు కానీ నా మనసందుకు అంగీకరించాలి కదా కీర్తనా ఏమైంది వసు ఏదైనా ప్రాబ్లమా ఏం ప్రాబ్లం లేదులే ఏదో క్యాజువల్ గా అన్నాను ఎల్లుండి తప్పకుండా మీ యానివర్సరీకి వస్తాను ఆ రోజు మొత్తం మీతోనే గడుపుతాను ఓకేనా థాంక్యూ థాంక్యూ సో మచ్ వెళ్ళొస్తాను బై అంకుల్ బై అమ్మా राजा
విశ్వం రారా. రేయ్, నువ్వు అసలు ఇంటి దగ్గర ఉంటావో లేవో అనుకుంటూ వచ్చానరా. నువ్వు లేకపోయినా మా చెల్లెమ్మ ఉంటుందిలే, తన చెవిలో ఒక శుభవార్త వేసి వెళ్దాంలేని వచ్చానరా. ఏంటన్నా గారు అది? అదేనమ్మా, ఆ ముంబై సంబంధం వాళ్ళు ఉన్నారు కదా చంద్రశేఖర్ గారు, ఆయన కబురు చేశారమ్మా. దేని గురించి అన్నయ్య? వచ్చే వారంలో రెండు ముహూర్తాలు ఉన్నాయంటమ్మా. మీకు ఏ రోజు కంఫర్ట్గా ఉంటే ఆ రోజు నిశ్చితార్థం జరిపిద్దాం అంటున్నారు. అదేంట్రా ఇంత సడన్ గా నిశ్చితార్థం ఏంటి? మరీ వారం రూపాయలేనా? ఏంటని తొందర వాళ్ళకి? అన్ను చదువు పూర్తి కావాలి అని చెప్పాను కదా. చదువు పూర్తయిన తర్వాతే పెళ్లి చేద్దాం అనుకున్నాం కదా, దానికి వాళ్ళు సరే అన్నారు కదా. కాకపోతే ఆ అబ్బాయి ఏదో సెమినార్ ఉందని ఓ నాలుగు నెలలు యుఎస్ వెళ్తున్నాడంట. ఆ పంపించేదేదో నిశ్చితార్థం జరిపించి పంపిద్దామని వాళ్ళ ఆలోచన. ఈలోపు అమ్మాయి ఎగ్జామ్స్ కూడా పూర్తయిపోతాయి. మనం అనుకుంది అదే, అక్కడ జరిగింది అదే కదరా. కాకపోతే నిశ్చితార్థం చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళ ఆలోచన. కానీ నాకు మాట చెప్పాలి కదరా. భలేవాడు రాజా, వాళ్ళు నీ అనుమతి కోసమే నన్ను ఇక్కడికి పంపించారు. నీకెందుకు శ్రమ అని వాళ్లే పంతులు గారిని పిలిపించి మాట్లాడి కబురు చేశారు. ఇందులో నువ్వు ఫీల్ కావాల్సిందేముంది? మంచి సంబంధం ఎక్కడ చేజారిపోతుందని వాళ్ళ భయం. నిశ్చితార్థం జరిపించేస్తే నిశ్చితగా ఉండొచ్చని వాళ్ళు ఆ పనిచేశారు. ఆలోచిస్తే వాళ్ళు చేసింది తప్పేం కాదనిపిస్తుందండి. మనమైనా నిశ్చితార్థానికి మంచి రోజు చూడాలి కదా. కానీ ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు అంటే కష్టం కదరా. ఏం కష్టం రాజా, డబ్బులిస్తే అన్ని జరిగిపోతాయి. నేనున్నాను కదా, నేనన్ని దగ్గరుండి చూసుకుంటాను. ఆ రోజుకు మాత్రం నువ్వు ఖాళీ చూసుకుని అమ్మాయిని తీసుకుని ఫంక్షన్ హాల్కురా చాలు. అమ్మ అమృత, మీరిద్దరూ మాట్లాడుకుని 10వ తేదీనా 15వ తేదీనా నిర్ణయించుకుని నాకో మాట చెప్పండి చాలు. అలాగే అన్నయ్య. వస్తాను రాజా, వెంటనే ముఖ్యమైన వాళ్ళకి డేట్ ఫిక్స్ చేసి చెప్పేసుంచు. మరి నేను వస్తాను. వస్తానమ్మా. అలాగే. ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పే ఉందని. ఏమో ఇంత తొందరగా నిశ్చితార్థాలేంటో నాకు అర్థం కావడం లేదు. ఆలస్యం అవడం కూడా మంచిది కాదులేండి. మనకు వాళ్ళ సంబంధం నచ్చింది కదా, మంచి మనుషులు అనుకున్నాం. నిశ్చితార్థం జరిపిస్తే మంచిదే కదా. ఇంకా ఆలస్యం అయితే ఏమి ఇబ్బందులు వస్తాయో ఏంటో. ఏ ఇబ్బందులు వస్తాయి? ఏమో, పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తారు. ఏ వైపు నుంచి ఎలాంటి తప్పులు కనిపించినా అది అమ్మాయి జీవితం మీద పడే ప్రమాదం ఉంది. ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు అమృత. నేను చెప్పడానికి ఏముంది? మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడగకపోయినా మీరు చెప్పకపోయినా లోకానికైతే తెలుస్తుంది కదా. ఈ పెళ్ళ అయ్యేంత వరకు మీరు కాస్త మీ హద్దుల్లో ఉండి మీ పరువు దక్కించుకుంటే దాని పెళ్లి సవ్యంగా జరుగుతుంది. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాకుండా ఉంటే మంచిది. అంటే నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటో మీకు ప్రత్యేకించి చెప్పి మీతో గొడవ పడలేను. అను మీ కూతురు, దాని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే మంచిది. అంతకంటే నేనేం చెప్పలేను. అదేంటి ఈ పాటికి? నీకు తెలిసే ఉంటుందనుకున్నానే. ఇంత జరుగుతుంటే కనీసం ఆ అమృత నాకొక్క మాట అయినా చెప్పిందేమో చూడు. మరి నువ్వే కదా అయిన దానికి కాందానికి ఆ ఇంటికి వెళ్ళి పలకరించి వస్తుంటావు. అసలు నిన్ను గుర్తు కూడా పెట్టుకోలేదంటే నీ స్థానం ఏంటో అర్థమైందా? నేనేం దాని మీద ప్రేమతో ఆ ఇంటికి వెళ్ళడం లేదు. ఆ రాజా అమృతల మధ్య నేను రాజేసిన నిప్పు ఆరకూడదు అని వెళుతున్నాను. వాళ్ళిద్దరి మధ్య గొడవ చల్లారితే వెళ్ళి
కదిలించి ఓ కట్ట పడేసి మంట రాజేసి వస్తున్నాను. లేకపోతే దాని కొంపకి వెళ్ళాల్సిన కర్మ నాకేంటి? ఆ ఆ అమృత కూడా అదే అనుకుని నిన్ను పక్కన పెట్టుంటుంది. అయినా నాకు తెలియకడుగుతాను, అసలు నిన్ను శుభకార్యాలకు ఎవరైనా పిలుస్తారో చెప్పు. అంటే నేను శుభకార్యాలకు పనికిరానా? నేను బతుకున్నానని నిన్నెవరూ పుణ్యస్త్రీ అనుకోరు భార్గవి. ఎందుకంటే చాలా మందికి అసలు నేనంటూ ఒక నున్నానని తెలీదు. అంతలా నీ డామినేషన్ ఉంది, ఏం చేస్తాను చెప్పు. ఏంటి నీ కడుపు మంట ఇలా చెప్తున్నావా? నాకే కడుపు మంట లేదు, మున్నది చెప్తున్నాను. అసలు నువ్వు ఆ ఇంటికి శత్రువని ఆ రాజా అనుకుంటున్నాడు, అను కూడా అనుకుంటుంది. బయట పడకపోయినా అమృత మనసులో కూడా ఏమూలో అదే ఆలోచన ఉంది. అలాంటప్పుడు నిన్ను బొట్టు పెట్టి నా కూతురు నిశ్చితార్థానికి రమ్మని ఎలా పిలుస్తారు ఒక్కసారి ఆలోచించు. బోడి వాళ్ళు పిలిచేదేంటి? అసలు ఆ నిశ్చితార్థం జరగాలి కదా, అది ఆగిపోతుంది. ఏంటి కొంపదీసి నువ్వే ఆపేస్తావా ఏంటి? ఆపని మాత్రం చేయకు, ఏదో చిన్నపిల్ల దాని పెళ్లి చెడగొట్టకే, పాపం తగులుతుంది. దానికి పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఆను కంటే ముందు నా కొడుక్కి పెళ్లి చేస్తాను, అప్పుడు ఆ రాజాకి అమృతకి బుద్ధి వస్తుంది. ఆ జైలు పక్షం చేసుకునేది ఎవరు? సందీప్. అంటే ఆ వసుబిని చూస్తేనే కష్టమంటుంటే ఇంకేం పెళ్లి చేస్తావు అని. ఆ వసు కాకపోతే దాని బాబు లాంటిది ఇంకొకతి. నా కొడుకేం తక్కువ? వాడు ఊ అంటే 100 మంది వాడి వెనకాల క్యూ కడతారు. ఆ క్యూ కడతారు జైలు దగ్గర. వాడిప్పుడు అదే క్యూలో నిలబడి చిప్పకూడు తింటున్నాడు. అది చూసి వాడికి ఎవరిస్తారు పిల్లని? అంటే వాణ్ణి నేను బయటకు తీసుకురాలేను అనుకుంటున్నావా? చూస్తూ ఉండు, నా కొడుకుని బయటికి రప్పిస్తా, వాడి పెళ్లి జరిపిస్తాను. నమస్తే మేడం. మీ నమస్కారాలు నాకు అవసరం లేదు, కావాలంటే నేనే మీకు 100 నమస్కారాలు పెడతాను. నా కొడుకు బయటికొస్తే వాడి సంగతి ఏం చేశారు? ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాను మేడం. మీ వాడిది జస్ట్ యాక్సిడెంట్ కేసే, నథింగ్ టు వరీ. మీ వాడికి బెయిల్ తెప్పించే పూచి నాది. ఎప్పుడండి, ఎప్పుడు తెస్తారు? నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి మేడం, మీ వాడిని బెయిల్ మీద తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. సరిగ్గా వారంలో నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి, లేదంటే. లేదు అనే మాట నా డిక్షనరీలోనే లేదు. దట్ ఈస్ లాయర్ దివాకర్. నేను తెప్పిస్తాను, మీరు చూడండి. నా కొడుకు వస్తున్నాడు, వాడు బయటికి రావాలి, రప్పిస్తాను. అందరూ చూస్తుండగానే వాడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను. అప్పుడు నువ్వే స్వయంగా వెళ్ళి ఆ రాజని అమృతని పిలువు భార్గవి. వాళ్ళనా? వాళ్ళు పిలవలేదు కదా, నువ్వు పిలువు, బాగుంటుంది. మంచి సలహా చెప్పావు, తప్పకుండా పిలుస్తాను. అప్పుడు గాని విరిదాని వరకోరు పిచ్చి మొహందానా, నీకు ఆవేశమే తప్ప ఆలోచనే లేదు. ఎక్కడికి? కీర్తన వాళ్ళ ఇంటికి. ఎందుకు? ఎందుకేంటి డాడీ, మొన్నొచ్చి చెప్పింది కదా ఇవాళ తన పెళ్లి రోజు, తప్పకుండా రావాలి అని పిలిచింది, అందుకే వెళ్తున్నాను. అదే ఎందుకు అంటున్నాను. మీ ప్రశ్న ఏంటో నాకు అర్థం కావటం లేదు డాడీ. ఎందుకు అంటే? ఇప్పుడు నువ్వు వెళ్ళడం అంత అవసరమా అని అడుగుతున్నాను.
ఆ కీర్తనది నీ వయసే కదా. తనకు పెళ్ళై సంవత్సరం అయింది, నీకెంతవరకు పెళ్ళే కాలేదు. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీకి నువ్వు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది? అందుకని వెళ్ళటం మానేయమంటారా? ఏంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు? నన్ను ఇంట్లోనే కట్టి పడేయాలని చూస్తున్నారా? ఆ ప్రాబ్లం ఎదుర్కోకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్తతో పాటు కలిసి వెళ్ళొచ్చు కదా అంటున్నాను. అంటే ఏదో ఒక రకంగా నన్ను పెళ్లికి ఒప్పించాలని చూస్తున్నారు అంతేనా? ఎందుకు డాడీ పదే పదే నన్ను ఇబ్బంది పెడతారు? నేను పెళ్లి చేసుకోను అని అనటం లేదు, మీరు చూపించిన మనిషిని చేసుకోను అన్నాను. మీ పంతం మీరు మార్చుకోరు, నా మనసు నేను చంపుకోను. ఈ రోజు ఇంకా పెళ్లి కాలేదు అని, నా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానం జరుగుతుంది అని మీరు ఇంత బాధపడే బదులు మీ పంతాన్ని మీరే పక్కన పెట్టొచ్చు కదా. నేను ఎందుకు పంతం మార్చుకోవాలి? నేను మాత్రం ఎందుకు నా మనసుని మార్చుకోవాలి డాడీ? నాకు ఏ అవమానం ఎదురైనా అది మీ వల్లే వచ్చింది అని అడ్జస్ట్ చేసుకుంటానులే డాడీ. వస్తాను, నేను వస్తాను. ఎక్కడికి? అదే మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఎందుకు? నీకు తోడుగా వస్తాను. నాకు ఏం పనిలేదుగా. మీరు తోడుగా రావటం లేదు కానీ నాకు కాపలాగా వస్తున్నారు కదూ. నేను ఆ చిన్నతో కలిసి ఎటైనా వెళ్ళిపోతానేమోనని మీకు అనుమానం కదా డాడీ? అదేం లేదు. నిజంగా అలా చేసే మనిషిని అయితే మీరే కాదు, ఆ దేవుడే వచ్చి కాపలా కాసినా నేను చిన్నతో వెళ్ళిపోయేదాన్ని. హలో ఆంటీ. చందు, ఏంటి వాళ్ళ లేట్ అయింది? సారీ ఆంటీ, చిన్నని కలవడానికి గ్యారేజ్ కి వెళ్ళాను, అక్కడ ఆలస్యం అయింది. మీ ఇద్దరి మధ్యన చాలా మంచి రిలేషన్షిప్ డెవలప్ అయినట్టుంది కదా. ఏంటి, నువ్వు ఇక్కడ నర్సుగా చేయడంతో పాటు ఆ గ్యారేజ్ లో పార్ట్ టైం మెకానిక్ గా ఏదైనా చేస్తున్నావా? అదేంటి ఆంటీ అలా అన్నారు? అవును, ఇదిగో ఈ ఆయిల్ మరకలు గ్రీజ్ మరకలు చూస్తుంటే అనుమానం వచ్చిందిలే. పాపం కన్నబిడ్డ ఒక్కడే కష్టపడిపోతున్నాడని నువ్వు కూడా రెంచ్ స్క్రూ డ్రైవర్ పట్టుకుని రిపేర్లు మొదలు పెట్టావేమోనని అనుమానం వచ్చింది. అదేం లేదంటే, చిన్న రిపేర్ చేసి చేతికి ఆయిల్ అది పూసుకుంటే నేనే వాడికి అన్నం తినిపించాను, అప్పుడే ఈ మరకలు అయి ఉంటాయి. ఏంటి, చిన్నకి నువ్వు అన్నం తినిపించావా? అవునంటే, చిన్నప్పుడు ఎప్పుడో వాడికి గోరుముద్దలు తినిపించాను, మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత వాడికి మళ్ళీ అన్నం తినిపించే అవకాశం దొరికిందంటే ఊహించలేదంటే, నా జీవితంలో మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. నా కొడుకు చేయి జారిపోయాడు అనుకుంటే పాతికేళ్ళ తర్వాత మళ్ళీ కనిపించాడు. వాడితో నేనింత చదువుగా ఉంటానని కానీ అస్సలు ఊహించలేదు. దేవుడు చేయి జారిపోయిన నా జీవితం మళ్ళీ నాకు కనిపించాడు. పోనీ చందు, నిన్ను కష్టపెట్టినంత కాలం దేవుడు కష్టపెట్టినా చివరకు మంచి చేశాడు. నువ్వే కన్న తల్లివి అనే మాట చెప్పుకోలేకపోయావు కాని వాడికి ఏమేం చేయాలో అన్నీ చేశావు. నీ కొడుకు తన కష్టార్జితంతో నీకు నీ భర్తకు బట్టలు కొనిపెట్టాడు అంటే చిన్న ప్రేమ మీకు అందుతున్నట్టే. నిన్నటిదాకా మీ అందరూ ఎలా కలుస్తారా, ఆ భగవంతుడు మిమ్మల్ని ఎలా కలుపుతాడా అని అనుకునేదాన్ని. నువ్వు చేసుకున్న పూజా ఫలము, నీ కొడుకు చేసుకున్న అదృష్టమూ గాని
అందరూ ఒకరికొకరు తెలియకుండా విపరీతమైన ప్రేమ మీ అందరి మధ్యన అల్లుకుపోయింది. మీ అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది చందు. నా జీవితంలో నాకు మిగిలిన ఆఖరి సంతోషం ఇదొక్కటే అంటే, ఇది కూడా దక్కకపోతే నా జీవితం కిడారిగా మారిపోయేది. పెట్టిన మీ కష్టాలు పెట్టినా భగవంతుడు కనీసం ఇప్పటికైనా నా బిడ్డను నాకు దగ్గర చేశాడు. దానికి ఆయనకి జీవితాంతం దున్నపడి ఉంటాను. బాగా లేట్ అయిపోయింది, కాస్త ఎర్లీగా బయలుదేరి ఉండాల్సిందమ్మా. మీరే కదా ఎంత చెప్తున్నా వినకుండా టైం అంతా అక్కడే వేస్ట్ చేశారు. ఏవో బిజినెస్ విషయాల గురించి మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. మీకు బిజినెస్ మనీ ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతారు కదా డాడీ. లేదురా పోనీ అగ్గి పెట్టివరా. ఏంట్రా మందు ఎక్కువైందా? రే మందు కొట్టి సిగరెట్ తాగకపోతే అన్నం తిని మంచినీళ్ళు తాగనంత పాపండ్రా. ఎవరో ఒకరు దారిలో వస్తారు ఇల్లాపరా. సరేలేరా. స్టాప్ స్టాప్ స్టాప్. హలో మాస్టర్, సిగరెట్ కాల్చుకోవాలి, లైటర్ ఇస్తారా? నా దగ్గర లేదు. అయినా లైటర్ కోసం కారు ఆపుతారా ఇడియట్?